మేడం పూణేలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది సెవెంటీన్ ఇయర్స్ మైనర్ బాబు ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ ని ఒక యాక్సిడెంట్ చేసి విత్ ఇన్ ఫిఫ్టీన్ అవర్స్లోనే బయటికి రావటం ఇది చాలా సెన్సేషనల్ అయింది కంప్లీట్ ఇండియాలోనే దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ ఇద్దరు ప్రాణాలు అయితే తిరిగి రావు ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్సు వాళ్ళ విధి విధానాల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఏమీ నిబంధనలు అతిక్రమించింది లేదు ఈ అబ్బాయి ఈ ఖరీదైన కారు వేసుకొని ఫుల్గా తాగేసి అప్పటి వరకు ఒక పబ్లో కానీ లేదు ఒక పబ్లోనే ఉన్నాడు పబ్లో ఉండి రెండు పబ్స్ లో పబ్ లో ఫార్టీ సెవెన్ బిల్ కూడా చేశాడట మళ్ళీ అది కాకుండా మళ్ళీ వేరే పబ్కు కూడా వెళ్ళాడు వెళ్ళాడు ఇప్పుడు మామూలుగా అయితే గనక ఈ ఈ పబ్బుల్లో అది సిసి టీవీ ఫుటేజ్ గనక రాకపోయి ఉంటే అసలు మనం అందరం ఇంత మాట్లాడుకుంటానికి స్కోప్ ఉండేది కాదు ఎప్పుడైతే పౌర సమాజానికి ఇది అందిందో సోషల్ మీడియాలో ఇది ఒక దావానం లాగా వెళ్ళిందో తప్పనిసరి పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో తండ్రిని అరెస్ట్ చేశారు నిజంగా మనకి మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఏంటి అంటే మైనర్లకి వాహనాలు ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే ఇది గనక చట్టం దృష్టికి వస్తే గనక తల్లిదండ్రుల్ని శిక్షిస్తారు అనేది ఉంది ఆ ఆ వాహనం తల్లి పేరు మీద ఉంటే తండ్రి తల్లి తండ్రి పేరు మీద ఉంటే తండ్రి వాళ్ళు శిక్షార్హులు అంటే వాళ్ళు ఏ నేరం అయితే చేశారో ఆ నేరానికి వీళ్ళు బాధ్యులు కాబట్టి వీళ్ళు శిక్షార్హులు అని చెప్పి మనకు చట్టం ఉంది మరి ఇప్పుడు ఈ అబ్బాయికి ఈ డెబ్బై ఎనభై లక్షల ఖరీదు చేసే కారు వాళ్ళ నాన్న ఇచ్చాడు ఇది వాళ్ళ నాన్న పేరు మీద ఉండి ఉండవచ్చు ఈ కారు కారు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఈ ఈ ఘటనలో వాడు అవధులు లేని ఆనందాన్ని అనుభవించి చాలా హుషారుగా జోరుగా ఇంటికి వస్తుంటే పాపం వాడే ఆనందాన్ని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు చెడగొట్టినట్టు అయింది ఇప్పుడు చూడబోతే అంటే వాడి దృష్టిలో అలానే ఆలోచిస్తాడు వాడు వాడికి కావాల్సింది వాడి ఆనందం వాడి సంతోషం అంతకుమించి ఇంకేం అక్కర్లా రెండో వాళ్ళు చచ్చిపోయారా బతికారా ఏమైపోయారనేది వాడికి అనవసరం అసలు వీళ్ళేంటి నా కారు అడ్డు రావడం ఏంటి వాళ్ళు చచ్చిపోవడం ఏంటి నన్ను స్టేషన్కి తీసుకెళ్ళడం ఏంటి అనే పద్ధతిలో ఆలోచిస్తాడు తప్పితే అరే నేను ఇలా చేశాను నా వల్ల ఇద్దరు చనిపోయారు రెండు ప్రాణాలు పోయినాయి అనే ఆలోచన వాడికి ఎప్పటికీ రాదు వాడికి అది రావాలి అంటే వాడికి కొంత వాడి మైండ్ మొత్తాన్ని వాడి ఇంజనీరింగ్ని మొత్తాన్ని రీ ఇంజనీరింగ్ చేస్తే కానీ ఆడలావడం కానీ ఆ రీఇంజనీరింగ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది నిజానికి మాట్లాడుకుంటే చట్టానికి దొరికారు కాబట్టి దొరికాడు కాబట్టి చట్టాన్ని లేదంటే తల్లిదండ్రులంది ఇప్పుడు చట్టం తన పని తాను చేయలేదు అనేది క్లారిటీ వచ్చేసింది ఎందుకు వచ్చింది అంటే వాడు అసలు తాగలేడు అనేది పోలీసులు చెప్పే మాట వాడికి టెస్ట్లు ఎప్పుడు చేయించారు పదమూడు గంటల తర్వాత టెస్టులు చేయించారు ఈలోపు వాడు పిజ్జా అడిగితే పిజ్జా ఇచ్చారు మంచినీడు అడిగితే మంచినీడి ఇచ్చారు ఏం అడిగితే కోక్ అడిగితే ఎక్కువ ఒక ట్రీట్మెంట్ ఏపీ ట్రీట్మెంట్ ఇచ్చారు ఈ విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం వెనక మాలు కూడా ఒక లక్ష్యం ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు పిచర్ తిన్నాడు అనుకోండి వాడి బాడీలో ఈ రక్తానికి ఈ ఆల్కహాల్కి సంబంధించిన నమూనాలు తగ్గిపోతాయి ఎక్కువ వాటర్ ఇచ్చి ఎక్కువ యూరినేషన్ జరిగితే ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది చాలా తక్కువ మోతాదులో తీసుకున్నట్లుగా వస్తుంది కాబట్టి నేరం చేయలేదు అని అనొచ్చు అనేది అసలు వాళ్ళ ప్లాన్ అయితే అది నిజంగా వాళ్ళ ప్లాన్ కూడా వర్కౌట్ అయింది తీసుకోలేదనే వచ్చింది కానీ ఉన్నట్టుండి ఈ పిడుగు లాంటి వార్త ఈ మరి ఎవరు తీసుకున్నారో ఈ సిసిటివి ఫుటేజ్ ని బహుశా పోలీసులు తీసుకున్నారో మరి ఎవరు తీసుకున్నారో తెలియదు కానీ అది బయటకు వచ్చింది అది బయటకు వచ్చేసరికి ఇంకా పౌర సమాజం నుంచి విపరీతమైన స్పందన వచ్చేసరికి భయపడిపోయి పోలీసులు తండ్రిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ తండ్రి ఎవరు అంటే పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి మరి ఎనభై లక్షల రూపాయలు ఖరీదు చేసే కారు ఉంది అంటే పాకెట్ మనీయే రోజుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలిగే పాకెట్ మనీ ఉంది అంటే ఆయనంతా అపర కుబేరుడో తెలుస్తూనే ఉంది మరి ఆ అపర కుబేరుడికి ఆయన స్టేటస్కి తగ్గట్టు పిల్లవాడిని పెంచాల్సిన పరిస్థితిలో ఆయన ఉన్నాడు పాపం ఎవరి బాధ వాళ్ళది ఏదో అంటారు చూడండి కష్టాలు సీత పీత కష్టాలు పీతాయని ఇప్పుడు అసలు బాధ ఏంటి అంటే ఈ పిల్లలు ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ది అసలు బాధ ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయారండి వాళ్ళకేం తెలుసు చనిపోయాక వాళ్ళకేం తెలియదు ఉన్నవాళ్ళు కదా ఏడుస్తారు వీళ్ళ మీద ఆధారపడిన కుటుంబాల సంగతి ఏంటి వీళ్ళ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ సంగతి ఏంటి ఒకవేళ వీళ్ళకి పెళ్ళి అయి ఉంటే కనుక వాళ్ళ భాగస్వాముల సంగతి ఏంటి ఎన్ని ఆశలతోటి వాళ్ళని చదివిచ్చుంటారు ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిచ్చుంటారు అమ్మయ్య వీళ్ళు చేతికొచ్చారు అనే సమయంలో ఈ విధంగా జరగటం అనేది చాలా చాలా దారుణమైన విషయం అసలు మీకు గుర్తుంటే కనుక ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం టిఐజీ ఎల్వి ప్రసాద్ ఆపోజిట్లో సినిమా అది ఒక మాల్ ఉంది కదండి ఓకే ఆ మాల్లో ఒక పబ్లో మైనర్ మందు తీసుకొని కార్ యాక్సిడెంట్ చేస్తే ఒక పాప ఆరేళ్ల పాప వాళ్ళ బాబాయి వాళ్ళు చనిపోయారు ఆ పాప తండ్రి చనిపోయారు చనిపోతే ఇది ఇది జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారు ఈ పాప వాళ్ళ నాయనమ్మ కూడా నాయనమ్మ తాతయ్య కూడా చనిపోయారు ఏదేమైనా ఎంత చనిపోయారు కంటే కూడా ఆ రోజు జరిగిన దురదృష్టకరమైన సంఘటన అదేంటి అంటే అది ఇది సిమిలర్గా ఉన్నాయి ఈ రెండు సంఘటనలు ఇప్పుడు అసలు మైనర్లకి ఆల్కహాల్ ఇవ్వకూడదు రూల్ ప్రకారం మరి వీళ్ళు ఆధార్ కార్డులో ట్యాంపర్ చేసి వెళ్ళారా ఏం చేసి వెళ్ళారో తెలియదు మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టెస్టులు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి దురదృష్టం వెంటాడిందనే చెప్పొచ్చు పాప మా చిన్న పాప ఆ సందర్భంగా పంజగుట్ట దగ్గర జరిగిన యాక్సిడెంటు ఈ రోడ్ రోడ్డు ఇటు నుంచి వెళ్ళే వెహికల్ అటు నుంచి వచ్చే వెహికల్ని ఈ మధ్యలో డివైడర్ని గుద్దీ అటువైపుకి వెళ్ళి ఆ కారు మీద పడితే అలా చనిపోయారు వాళ్ళు వీళ్ళకి ఏం కాల ఇంత చేసి ఇప్పుడు పోనాల వాడికి కూడా ఏమీ కాల అసలు మైనర్కి పబ్లోకి ఎంట్రీ ఎలా దొరికింది మందేలా తాగాడు అసలు ఈ తల్లిదండ్రులకి ఈ సంగతి తెలియకుండా ఉంటుందా అసలు ఇప్పుడు మనము సామాజిక బాధ్యత గురించి మాట్లాడతాం కదా బాధ వేస్తుంది ఇవన్నీ వింటుంటే ఎట్లా అసలు ఆ రెండు కుటుంబాలను ఎవరు ఓదార్చాలి పోని ఇదంతా జరిగింది జరిగినప్పుడు అసలు ఆ ఆ కుటుంబాలకు న్యాయం ఎలా జరగాలి అనే దానికి నా దృష్టిలో అయితే నా కోణంలో అయితే అసలు వీడు ఆస్తికి అనర్హుడు ఈ పదిహేడేళ్ళ కుర్రాడు ఈ మైనర్ కుర్రాడు అసలు వాడికి వాడి తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆస్తి మొత్తం ఆ రెండు కుటుంబాలకి ఇవ్వాలి ఇలా జరిగితేనే చట్టాలు ఇంత కఠినంగా ఉంటేనే అంటే వాళ్ళకి డైరెక్ట్గా నొప్పి తెలియాలండి ఆ బాధ ఏంటో తెలియాలి ఇప్పుడు మీ కిందకి నీళ్ళు వస్తేనే కదా మీకు తెలుస్తుంది ఇప్పుడు ఒక పాకలోకి నీళ్ళు వచ్చినాయి మేము ఇబ్బంది పడుతున్నాం అంటే బిల్డింగ్ లో ఎలా తెలుస్తుంది ఆ బాధ అంతే కదా కరెక్ట్ అది మరి ఎలాంటిది ఏదైనా జరగాలి కానీ ఏంటి మేడం ఇప్పుడు ఈ జువైనల్ కోర్టులో ఇతనికి ఫిఫ్టీన్ అవర్స్ లోనే బెయిల్ రావటం ఇతను మహిళరా అని చెప్పేసి ఇతనికి సెవెంటీన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ అంట సెవెంటీన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ సో ఎయిటీన్ ఇయర్స్ బిలో కాబట్టి మైనర్గా కన్సిడర్ చేసి కేసు నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ఓకే న్యూస్లో అంటే ఒకటండి ఇది టెక్నికల్గా ఇది కరెక్టే ఓకే కానీ చేయాల్సింది ఏంటి అంటే నేరాన్ని బట్టి వాళ్ళు మేజరా మైనరా ఇప్పుడు వీడు మైనరే కావచ్చు మేజర్ చేసే పని చేశాడు కదా వాడిని మేజర్గానే పరిగణించాలి ఇప్పుడు ఇదే విషయం మన నిర్భయా కట్టినప్పుడు కూడా ఆ ఆ ఉదంతంలో పాల్గొన్న ఆరుగురు ఐదుగురు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరిలోకి ఆఖరి వాడే ఎక్కువ ఏముంది ఏం చెప్పాలి దురాగతానికి పాల్పడ్డాడు వాడే ఎక్కువ పాశవికంగా హింసాత్మకంగా ప్రవర్తించింది వాడే వాళ్ళకంటే కూడా ఏంటంటే ఆ వయసులో వాళ్ళకి వాళ్ళు ఆ నిమిషానికి వాళ్ళు చేసేదే వాళ్ళు ఆలోచిస్తారు తప్పితే తరువాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించరు ఎందుకంటే వాళ్ళకి ఆ బుర్ర అక్కడ దాకా వెళ్ళదు అందుకే మెచ్యూరిటీ మెచ్యూరిటీ అంటారు అదే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం వల్లనే అలా జరిగింది అందుకని ఏది ఏమైనా సరే వాడు వాడు భయము భక్తి లేకుండా చేయొచ్చు కానీ చేసిన క్రూరత్వాన్ని బట్టి వాళ్ళకి శిక్ష ఉండాలి తప్పితే మైనరా మేజరా అనేది చూడడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఆ విధంగా చట్టాన్ని కూడా మార్పు చేస్తారు అని అప్పుడు కాస్త హడావుడి చేశారు నిర్భయ ఘటన సందర్భంగా మరి ఇప్పుడు ఆ తర్వాత ఏమీ దాని గురించి పట్టించుకున్నట్టు లేరు ఏది ఏమైనా వాళ్ళు మీరు డబ్బులు సంపాదించటమే కాదు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఈ పిల్లల్ని అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ స్నేహితులు ఎవరు వీళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు డబ్బులున్నప్పుడు ఇప్పుడు మనం కొన్ని హైదరాబాద్లో కొన్ని స్కూళ్ళల్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పా చెప్తున్నారు ఇది వాస్తవం మన ఆ పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించగలిగేది ఎవరు డబ్బు డబ్బులున్నవాళ్ళే ఏ రకంగా చూసినా కానీ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే డబ్బు ఉండడం తప్పు కాదు కానీ డబ్బున్న పేరుతోటి ఆ డబ్బుని ఎలా వినియోగిస్తున్నారనే దాన్ని బట్టి సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు అతనికి ఆస్తి అంతా ఉందనుకోండి తప్పులేదు ఉంది అతనికి దానివల్ల ఎవరికి నష్టం లేదు కానీ ఆ డబ్బుల్ని ఉపయోగించే క్రమంలో కదా ఈ నేరాలన్నీ జరుగుతుంది ఇది కాస్త గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ ఈ సందర్భంగా అతను ఏదో వయసుని బట్టి బయటపడతాడు అంటే కరెక్ట్గా పద్దెనిమిది ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ జైలుకి పంపిస్తే కూడా జవైనల్ బోర్డు ప్రకారం ఆ జైలుకి పంపిస్తే కూడా ఏళ్ళు నిండేసరికి బయటకు వచ్చేసాడు అనుకోండి హార్డ్లీ ఎంత అసలు ఈ ఈ ఇప్పుడు ఈ తటంగం అంతా నడిచేసరికి వాడు మేజర్ అయిపోతాడు అందుకని మనం అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి చట్టాలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎవ్వరూ కూడా ఏ నేరస్తుడు చట్టం అండతోటి బయటపడ్డానికి వీల్లేదండి ఒక నిరపరాధైనా ఒక అపరాధైనా తప్పించుకోవచ్చు కానీ నిరపరాధి శిక్షించబడకూడదు అని మనకు ఎట్లా అయితే చెప్తారో అట్లాగే ఈ చట్టాన్నే అడ్డం పెట్టుకుని ఒక అపరాధి తప్పించుకోవడం మటుకు కుదరదు అనే క్రమంలో ఆలోచించాలి చట్టాలు కూడా ఇవాళ ప్రభుత్వ న్యాయ వ్యవస్థ కూడా ఆ మాదిరి మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా చేసుకుంటేనే వీళ్ళ సామాన్యుల ప్రాణాలు నిలబడతాయి అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ కుటుంబాలు రెండింటిని మట్టుకు ఆ తండ్రి ఆదుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు చెప్పిందా లేదా చట్టం చెప్పిందా లేదా అనేది ఆకకుండా కనీసం ఇప్పుడు నీ ఇంటి నుంచి ఒక అన్యాయం జరిగింది రెండు కుటుంబాలకి దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నీకుంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు ఉన్నాయి కాబట్టి నువ్వు కనీసం హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది ఉంటుంది ఏంటంటే ఇప్పుడు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరు వాడికి అరవై డెబ్బై కనీసం రిటైర్ అయ్యే వయసు అరవై ఏళ్ళు వయసు వచ్చేసరికి ఎంత సంపాదిస్తాడు ఎంత సంపాదించగలడు అనే దాన్ని దాన్ని బట్టి హ్యూమన్ లైఫ్ వాల్యూని లెక్కేస్తారు ఆ హ్యూమన్ లైఫ్ వాల్యూ ప్రకారం వచ్చే డబ్బు ఎంతైతే అయితే ఉంటుందో అంత డబ్బు ఆ కుటుంబానికి ఇవ్వవలసిందే అది అతను ఆ బాధ్యతగా తీసుకుంటే కనీసం కనీసం ఈ జరిగిన దానికి ఏదో పాపానికి ప్రాచిత్వం అంటారు కదా కనీసం ఆ కుటుంబాలు రక్షించబడతాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ